లాఠీ లగి లోపల లాఠీ ఇరిగిపోయింది. రేయ్ మన వాళ్ళు కుమ్మేస్తున్నారు రేయ్, పదండి లోపలికి వెళ్దాం. ఎవరా మీరు? ఇందాక థియేటర్లో అద్దాలు పగలగొట్టి పారిపోయింది, వీలే సార్ అద్దాలు అద్దాలు పారగొడతారా మీరు? అద్దాలు అత్తమగళ్ళయ్యారా మీరు? అత్తమగళ్ళు ఎంత ధైర్యరా మీకు? రే చంపేస్తారు రే సార్, ఒక్కండి ఒక్కడు సార్ ఎరగదీస్తా. అప్పుడు ఎందుకు పారిపోయారు, ఇప్పుడు ఎందుకు వచ్చారు? దొరకను కను ఇటు దొరికిపోయాడు. అసలు అద్దాలు ఎందుకు పడగొట్టారా? ఫ్యాన్స్ అండి, మాకే టికెట్లు ఇవ్వదలాగా. అంటే టికెట్లు ఇవ్వకపోతే అద్దాలు పడగొడతారా? మరి కొట్టవా? వాడి థియేటర్ ని పెళ్లి కూతుర్లా ముస్తాబు చేసేది మేము. ప్రతి షోకి హౌస్ ఫుల్ బోర్డుకి కొబ్బరిలు కొట్టేది మేము. కొబ్బరికాయలకి దండలకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా సార్? థియేటర్ కి ప్రింట్ వచ్చిన దగ్గర నుంచి వెళ్ళిపోయేదాకా దాని యోగక్షేమాలు చూసేది మేము. మరి మాకు టికెట్ లేకపోతే ఎవరికి ఇస్తారు సార్? రే 402 నాకు టీ చెప్పు. నాకు బూస్ట్. రే నీ పేరేంట్రా? జితు సార్. నీ బాబాయ్ చేస్తుంటాడు. ముసలుడు అయిపోయాడు సార్. స్కూల్ టీచర్ గా రిటైర్డ్ అయిపోయాడు సార్. నీ పేరేంట్రా? నా పేరు సాయి అండి. నీ బాబాయ్ చేస్తుంటాడు? మా ఊళ్ళో మున్సిపండి. నీ పేరేంట్రా? చంటిగాడ్ సార్. చంటిగాడ? అవునండి చంటిగాడ్. వీళ్ళందరూ అలా పిలుస్తుంటారు. నీ బాబాయ్ చేస్తుంటాడు? ఏంట్రా అటు ఇటు చూస్తున్నావు? వాడు కూడా ఏదైనా కేసు పెట్టుకున్నాడా? ఆ ఇదే స్టేషన్ లో పనిచేస్తారండి. ఈ స్టేషన్ లోనా? అవునండి. ఏం చేస్తుంటాడు? హెడ్ కానిస్టేబుల్. హెడ్ కానిస్టేబుల్? అవునండి. పేరు? వెంకట్ సార్. వెంకట్ స్వామి అండి. ఒక హెడ్ కానిస్టేబుల్ కొడుకు పుట్టి స్టేషన్ లో ఇలా చేతులు కట్టుకుని నిలబడడానికి సిగ్గులేదు. చిచి మీ నాన్నకి చెప్పు, పిల్లల్ని పెంచడం చేత కాకపోతే ఆ కాకెట్ డ్రెస్ ఇప్పి వెళ్ళిపోమను. నేను చెప్పానని చెప్తావా? చెప్తాను సార్. వెంకట స్వామి సార్, ఈ లోఫర్లన్నీ దగ్గర సంతకాలు తీసుకుని వార్నింగ్ ఇచ్చి పంపించు. అలాగే సార్. ఏంటి తమ్ముడు సినిమా రిపోర్ట్ ఏంటి అటు చూస్తావేంటి? నేను చిరంజీవి ఫ్యాన్, నాకు చెప్పు. టాక్ అయితే 100 డేస్ అండి, సెంటిమెంట్ వర్క్అట్ అయితే 125 డేస్ అండి. రేయ్ మీ నాన్నకు డిపార్ట్మెంట్ లో ఎంత మంచి పేరు ఉందో తెలుసా నీకు? ఎప్పటికైనా నేను అసైన్ చేయాలని అతని కలలు కంటుంటే ఆ సెంటిమెంట్ వదిలేసి సినిమాలో సెంటిమెంట్ కావాల్సి వచ్చిందా? సిగ్గులేదు, చదువుకోరా రేయ్, పెట్టు సంతకం. హో రారా. ఇక్కడేనా సార్? వీడియో మీ కొడుకేనండి? కాదండి, కొడుకు లాంటి వాడిని. పక్క తీస్తా, పెట్ట సంతకం. ఫ్యాన్స్ బిల్డప్ పెట్టోరా. ఉంటాను సార్. ఉంటా సార్. ఉంటాను సార్. నమస్తే సార్. ఏళ్ళు వస్తారు సార్? సార్ ఒక గంట పర్మిషన్ కావాలి సార్. ఏంటా ఎందుకు? చిన్న పర్సనల్ పని ఉంది. సరే వెళ్ళు. థ్యాంక్ యూ సార్. అధ్యక్ష, మీ అందరి సమస్యలు నాతో చెప్తే నేను హైకమాండ్ తో చర్చించి మీ సమస్యలు పరిష్కరిస్తాను. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లాస్ లో కూర్చోవాలంటే చాలా బోర్గా ఉంది, అది కాస్త తగ్గించాలి. ఓకే అధ్యక్ష, 10 గంటల నుండి 11 గంటల వరకు 1 గంట మాత్రమే పెట్టుదాం. ఓహో థ్యాంక్ యూ అధ్యక్ష. గర్ల్స్ హాస్టల్ కి బాయ్స్ హాస్టల్ కి డిస్టెన్స్ చాలా ఎక్కువగా ఉంది అధ్యక్ష. రెండు ఒకే కాంపౌండ్ లో పెట్టిద్దాం అధ్యక్ష. వాళ్ళు ఏమంటారా? బాయ్స్ హాస్టల్ లో తిండి తింటే వాంతులు అవుతున్నాయి అధ్యక్ష. అయితే గర్ల్స్ కూడా వాంతులు ఎలా వస్తాను? అందరికి ఒకే రకమైన ఫుడ్ పెట్టుతాను. ఈ రోజు కొత్త సినిమా రిలీజ్ అయింది, హాలిడే డిక్లేర్ చేస్తే బాగుంటుంది అధ్యక్ష. అయితే అధ్యక్ష, మన కాలేజీ ల్యాబొరేటరీలో ఫ్యాన్ తిరగట్లేదు కాబట్టి ఈ రోజు నుంచి మనం సమ్మె చేస్తున్నాం. అసలు మనకు ల్యాబొరేటరీ ఎక్కడ ఉంది గురు? అదే 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 అధ్యక్ష, నేను కూడా అడుగుతాంది. అసలు మన కాలేజీ ల్యాబొరేటరీ ఏమైంది? అధికారంలో ఉన్న వాళ్ళే దాన్ని మాయం చేశారు కాబట్టి వాళ్ళు మన ల్యాబొరేటరీని మన ముందు పెట్టే వరకు మనం సమ్మె కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను. స్టూడెంట్స్ యూనియన్! రెండు మూడు సార్లు అనిపించవా? అధ్యక్ష అసలు తమ స్ట్రైక్ ఎందుకు చేస్తున్నట్టు? అధ్యక్ష, మన స్టూడెంట్స్ చైర్మన్ నాగరాజ్ గారికి మన కాలేజ్ ల్యాబొరేటరీ మాయమైపోయిందన్న విషయాన్ని సభముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఏంటి, మన కాలేజ్లో ల్యాబొరేటరీ మాయమైందా? యా, మనం చదివేది ఏ కాలేజ్? రా లా కాలేజీ. లా కాలేజ్లో ఎక్కడ ల్యాబొరేటరీ ఉంటుందా? అధ్యక్ష, మన అపోజిషన్ క్యాండిడేట్ నాగరాజ్ గారు నన్ను సభముఖంగా కించపరిచినందుకు గాను నేను వాకౌట్ చేస్తున్నా. ఏడ్చావు. ఏయ్, ఆడికైతే ఎలాగో పని లేదు, మీ అందరు కూడా ఏంటి ఆడితో చేరి పోండి. ఆగండి అధ్యక్ష, ఆగండి. మన అపోజిషన్ క్యాండిడేట్ నాగరాజ్ గారికి నా మీద ద్వేషం. నేను ఎక్కడ ఎమ్మెల్యేనై, ఎంపీనై, ముఖ్యమంత్రినై, ప్రధానమంత్రినై పోతానుండని. సభ రేపటికి వాయిదా వేయటమైనది. చాలా సంక్రాక్పోయి. Attention students, we are going to have the prize distribution now. Your request to assemble in the auditorium. Thank you. Hey.
నువ్వు భయపడతా మనం షేక్ ఏమని తెలిస్తే ఎక్కేస్తా రే. ఏయ్ మటన్ షాప్ నిన్నే రాకి ఈమ కొట్టుకునే ఫేస్ నువ్వు. ఒరేయ్ ఎల్రా బాబేలు కప్పు తెచ్చుకో. మా ఊరు సంగతి తెలుసా మీకు? బాక్సింగ్ లో ఛాంపియన్. అయితే ఏంటో తెలుగులో 3 మార్కులు. చూసారా బ్యాడ్మింటన్ లో స్టేట్ ఫస్ట్, ఇంగ్లీష్ లో 2. బాస్కెట్ బాల్ ఛాంపియన్ మిస్టర్ రవికుమార్. చూసారా బాస్కెట్ బాల్ ఛాంపియన్. అకౌంట్స్ లో 0. క్రికెట్ లో ఫస్ట్ ర్యాంక్ మిస్టర్ రవికుమార్. థాంక్ యూ సార్, థాంక్ యూ. క్రికెట్ లో కూడా ఫస్ట్, ఎకనామిక్స్ లో లాస్ట్. ఇంటర్ కాలేజ్ బ్యాడ్మింటన్ సెకండ్ ప్రైజ్ మిస్టర్ అనూ. హీస్ ఫ్రమ్ సెయింట్ ఎలెక్స్ కాలేజ్. జిమ్ 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 జిమ్. ఎప్పుడన్నా చూసారా దీన్నే షీల్డ్ అంటారు. ఫస్ట్ ఇయర్ బీకామ్ లో మన యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిన కుమారి వసంధరకి మన ప్రిన్సిపల్ గారు షీల్డ్ అందజేస్తారు. ఇంక చాలండి. నీకా నన్ను కంట్రోల్ చేయాలని చూస్తున్నా? ఎర్రగా తీసేస్తా. సవర్ ఎవరు బాబు? ఇలా కష్టపడి తాడు దిగేందుకు కింద కాలింగ్ బెల్ కొడితే మావిడ వచ్చి తీసేది కదా. దొడ్డిదారు రావడం మాకు అలవాటు. ఈసారి నువ్వు చెప్పినట్టు చేస్తానులే. నీ ముఖం సగం ఉందట. నోటికి ఫ్లాష్ రాద్దాం. అమ్మా దొంగలు. నీకన్నా మీ ఆవిడే బెటర్, గుర్తుపట్టేసింది. మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే క్షణాల్లో ఇల్లు చక్కబెట్టేస్తాం. రండి, మీరు కూడా నాకు కొంచెం కోఆపరేట్ చేస్తే క్షణాల్లో అత్తరింటికి పంపించేస్తాం. హలో పోలీస్ స్టేషన్. భర్తను కడదీర్చిన భార్య, దొంగల్ని చితకొట్టి పోలీసులకు అప్పచెప్పిన అభినవ సత్యభామ. ఏంటండి ఇదంతా? అభినందన, అప్రిషియేషన్. మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఏమాత్రం తీసుకోరని మీరు మరోసారి నిరూపించారు. ఎంతో ధైర్యంగా ఇద్దరు దొంగలు చితకొట్టి పోలీసులకు అప్పగించారు. ఆడది అబల కాదు, సబల అని నిరూపించారు. ఇక నుంచి మీరు మా కాలనీ లీడర్. మీ నాయకత్వంలో మేమంతా నడవాలనుకుంటున్నాం. అయ్యో వద్దండి, నాకు ఇప్పుడు పెద్ద పోస్టే ఉంది. ఏంటది? ఇల్లాల పోస్ట్. దాంతోనే సతమతం అవుతున్నాను. అలాంటిది కాలనీ లీడర్ అంటే? అది కాదండి, అది కాదండి, ప్లీజ్ ఒప్పుకోండి. అయ్యో మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి, నన్ను బలవంత పెట్టకండి. మీ నిరాడంబరత మాకెంతగానో నచ్చింది. థ్యాంక్స్ అండి. సత్యభామ గారికి జై. సత్యభామ గారికి జై. సత్యభామ గారికి జై. సత్యభామ గారికి జై. దీని కెపాసిటీని చాలా తక్కువ అంచనా వేశాను. ఇప్పుడు దీంతో ఎలా మసులు కావాలి? టెన్షన్ వచ్చేస్తుంది. కాఫీ తాగాలి. ఏమేవ్? ఏం పిలిచావా? పిలిచారా అండి? అబే ఏమి లేదు, ఏమి లేదు. ఎందుకు భయపడుతున్నావు? నువ్వు మగాడివి, అది నీ పెళ్ళం. కాఫీ కావాలని అడుగు. ఇదేటిది, నా వాయిస్ నాకే వినబట్టలేదు. లాభం లేదు, నేనే వెళ్ళి కాఫీ పెట్టుకోవడం మంచిది. ఏం కావాలండి? అబ్బే ఏమీ లేదు. అయిపోయాను. ఈవేళతో నాలోని మొగుడు మగాడు ఇద్దరు చచ్చిపోయారు. కాఫీ అని కేకేస్తే నేనే క్షణాల్లో తెచ్చిచ్చేదాన్ని కదా.
మీరెందుకు వచ్చారు? అంటే నీకెందుకు శ్రమ అని. మీరు నిజంగానే నా శ్రమను గుర్తిస్తే నేను చాలా సంతోషిస్తాను. అంతేగాని రాత్రి జరిగిన దానికి భయపడి నా శ్రమను గుర్తిస్తే నేను భరించలేను. మీరు వెళ్ళి కూర్చోండి, నేను కాఫీ తీసుకొస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.